రాజకీయ పార్టీల జెండాల కోసం కాకుండా ప్రజా సంక్షేమమే ఎజెండాగా పనిచేద్దామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే రత్నందరావు అన్నారు. బీద ప్రజల కోసం మరి మనం అందరం పనిచేస్తున్నాం. మరి పెద్దలు చాలా విషయాలు చెప్పిండ్రు. మరి అందరి మనం అందరం చేసేది కూడా ప్రజల కోసం సేవ. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మరి మనం ఎక్కడైనా బీద వాళ్ళకి అన్ని కూడా పథకాలు అందే విధంగా మరి సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఒక నేను కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, ఎవరైనా కానీ అందరం కూడా మరి సేవ చేసుకోవడానికి సేవ చేయడానికే మరి మనం ఇప్పుడు మన ప్రభుత్వంలో వచ్చే ప్రతి నయా పైస కూడా దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవడానికి మనం అందరం కృషి చేద్దాం. మరి చాలా విషయాలు ఇంకా ఎంత చేసినా ప్రజా సేవలు పోయి పార్షియల్గా ఎక్కువ శాతం నష్టపోయినటువంటి ఇళ్లకు సంబంధించి 124 మంది బెనిఫిషియరీస్ ఎవరి ఇళ్ళు అయితే పాక్షికంగా కూలిపోయినాయో లేదా మొత్తం డ్యామేజ్ అయినటువంటి ఇళ్ళునే వివిధ గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకి మీడియా మిత్రులకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సమాంజలి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా పేద ప్రజలకి లబ్ధి చేకూరాలనేదే అటు కేంద్రం తీసుకునేటువంటి కార్యక్రమాలైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలైనా ఆ రకంగా ఉండాలి. అయితే ఇందాక పెద్దలు ఫారూక్ గారు సూచించినట్టు లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నటువంటి సందర్భంగా అసలైనటువంటి లబ్ధిదారులకి అన్యాయం జరగకుండా రాజకీయాలని జెండాలని ఎజెండాలని పక్కన పెట్టి ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో ఆ అర్హులకి న్యాయం చేసేటువంటి రీతి లోపల సంక్షేమ పథకాలన్నీ పేద గుండెలకు చేరాలి. కేంద్ర ప్రభుత్వం పంపించిన రాష్ట్ర ప్రభుత్వం పంపించిన అవి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల ద్వారా తిరిగి ప్రజా సంక్షేమం కోసం వచ్చేటువంటి